గత 3 సంవత్సరాల నుండి మెలగా అడగడగన యువత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి ఆ నాడు మీరు జగన్ రెడ్డి అనే వ్యక్తి ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అన్ని రకాలుగా నేను ఆదుకుంటానని చెప్పి మోసం చేసి ఈ రోజు యువతని రోడ్డు మీద పడేశారు పోనీ తండ్రికి బుద్ధి లేదు తండ్రి తెలుసుకోవట్లేదు తెలుసుకోకపోనట్టుగా నటిస్తా ఉన్నాడు పోనీ నాయకుడిగా ఎదుగుదాం ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని పుణుకుపుచ్చుకుందామని అనుకుంటున్న వ్యక్తి అయినా కనీసం సమాచారంతో ఉండాలి కదా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడో అక్కడ ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాను అమెరికాలో చదువుకున్నాను చెప్పే వ్యక్తి స్టడీ చేయాలి కదా 6 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కల్పించిన విషయం నిజమా కాదా అని అడుగుతున్నా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని సచివాలయాల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక చిన్న ఆరోపణ లేకుండా పారదర్శకంగా చాలా వేగంగా జెట్ స్పీడ్లో నియామకాలు చేసిన విషయం మీకు తెలియదా ప్రభుత్వ వైద్యశాలల్ని వైద్య కళాశాలల్ని ఆధునీకరించి ఎక్కడ మ్యాన్ పవర్ అనేది మానవ వనరులు అనేది లోటు లేకుండా చూడాలని 40,000 మందిని రిక్రూట్ చేయడానికి చర్యలు తీసుకుని రిక్రూట్ చేసిన విషయం మీకు తెలియదా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మీకు తెలియదా 1998 డిఎస్సీ ఎప్పుడు 98 తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినాయి డిఎస్సీలో సుమారు 4,000 పైచిలకు అభ్యర్థులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తున్న విషయం మీకు తెలియదా ఇవి కాకుండా అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దాదాపుగా 1,50,000 పైచిలకు నియామకాలు జరిగిన విషయం మీకు తెలియదా తెలియదు ఎందుకంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు బురద జల్లడమే మీ ఎజెండా